కలిసావా మామూలు ఫోన్లో? నేను ఫోన్లోనే కాదు, మీరు వీడియోలు వీడియోలు చూస్తారు, కలవలేదు కదా నాన్న. హలో, ఏదో అయింది ఇది. ఓకే, బాగున్నారు గారు? పర్లేదు నాన్న. అదే ఏం లేదు, ఒకసారి అట్లా పలికిద్దామని ఫోన్ చేశానండి. నాన్న కులాసా కదా, నాన్న కులాసా కదా అంటున్నా. అంత కులాసా గురు గారు, ఏమన్నా చెప్పాలా నాకు? ఏమనట్లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటన్న అంటే మీ ఫోన్ కాల్ కలియలేదు ఒక వారం నుంచి. అవును, ఒకసారి కలిసిన దానికే కొంచెం ఆనందంతోనా ఏదో అది మాటలు కూడా రావు సరిగ్గా. మీరే ఫోన్ చేశారు, నేను పనిలో ఉంటే కాల్ తీసుకున్నందుకు ఏమనుకోండి. ఏంటన్నా? అదే కాల్ ఎత్తలేదు, ఏమో ఫోన్ పని చెప్పలేను. ఏమనుకోండి చెప్పు. ఓకే, అట్లా పలకరిద్దామని. మీరు మన భారతదేశం గురించి చాలా పోరాడుతున్నారు కదండి గురు గారు, చాలా చేయాలి. అందుకని నా చేతిలో ఎంత సాయం నేను చేద్దాం అంటున్నాను. నా సంతోషం నాన్న, అందుకే ఏం చేద్దామని ఫోన్ చేద్దామని. మీరు, నేను మూడు కోరుకుంటాను. ఏమిటంటే, పొద్దున్నే లేచి భగవంతుడి యొక్క నామం చేయండి. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్లో ఒకరి ఇంట్లో ఉన్నాను, వారు నాకు కషాయం ఇచ్చారు, తాగుతున్నాను. వారికి ఏమో జపమాలు ఇచ్చి జపం చేయమని చెప్పాను, వారు జపం చేస్తున్నారు. నానా, సో కాబట్టి మీరు జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే మంత్ర జపం చేయండి. అలాగే భౌతికేది చదవండి. మూడోది, ఏదైతే విషయాలు నేను చెబుతున్నానో వాటిని ఇతరులకు చెప్పండి, షేర్ చేయండి అంతే. ఏం లేదు, మన మన హైందవ సంస్కృతిని కించపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందుకనే వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పదని నాకు చాలా ఆక్రోశం ఆవేశం చాలా ఉంది. వద్దు, ఆలోచన ఉండాలి ఆయన, అందుకనే కొంచెం ఆలోచన చేస్తున్నాను. మీలాంటి వాళ్ళు చెప్తే వీడియో చేస్తున్నారు కదా, చూసి ఆలోచన చేస్తున్నాను. అందుకనే ఒకసారి పలకరిద్దామని ఫోన్ చేసినా. మీరు బాగా వినండి, వింటూ ఉంటే అన్నీ అర్థమవుతాయి. అందుకనే అంత ఒక 10 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను అన్ని. వెరీ గుడ్ వెరీ గుడ్. రామాయణ భారత భగవద్గీతలు అన్నీ వింటూ ఉన్నాను. చాలా సంతోషం. ఓకే గురుగారు, ఇలాగే ఎప్పుడైనా ఒక్కసారి కాల్ చేస్తున్నాను చేయండి గురుగారు. ఎప్పుడు నా కొన్ని నెలలకు ఒకసారి చేయాలి నాన్న. దీనికే ఎప్పుడు నా ఫోన్ చేయాలంటే వెంట వెంటనే కాదు, ఏదో కొన్ని నెలలకు ఒకసారి చేయాలి. ఎందుకంటే నేను చాలా మంది కట్టింది అవ్వాలి కదా. నేను ఇంకా జపం చేసుకోవాలి, ఇప్పుడే భౌతికి చదువుకున్నాను, ఇంకా భజన ఉంది, జపం ఉంది, ప్రయాణం ఉంది. నన్ను ప్లీజ్ నాన్న, సంతోషం నాన్న. ఇవాళ హరిద్వార్ వెళ్తున్నా నాన్న. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. నీ వలన దేశానికి ఉపయోగం ఉంది నాన్న, దేశం కోసం ఆలోచించే బాలరాజు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. హరే కృష్ణ నాన్న, ప్లీజ్ నాన్న, ఉంటా సమయం లేదు నాన్న. హరే కృష్ణ.